అందరికీ నమస్కారం. బ్రదర్ ఆఫ్ బొమ్మాలి ఈరోజు సెన్సర్ కార్యక్రమం పూర్తి చేసుకుంది. యూబీఐ సర్టిఫికేట్ వచ్చింది అండ్ సెన్సర్ ఆఫీసర్స్ అందరూ చూసిన వాళ్ళందరూ బాగా మెచ్చుకున్నారు. ఇట్స్ కొన్ని హై ఎంటర్టైన్మెంట్ అని. అండ్ 7వ తారీఖున ఈ సినిమా విడుదలవుతుంది, ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. అండ్ ఎందుకు చూడాలి బ్రదర్ ఆఫ్ బొమ్మాలి? దీని హైలైట్స్ అంటే, ఇప్పటి వరకు మనం చాలా సినిమాలు చూస్తుంటాం, బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ చూస్తుంటాం. బ్రదర్ ఒక సిస్టర్ కోసం బ్రదర్ అన్ని పాటలు పడ్డాడు, అన్ని కష్టాలు పడ్డాడు అంటే అలా చూసాం. ద ఫస్ట్ టైం అసలు అంటే సిస్టర్ అని ఎలా ఉండాలి అని ఇప్పటి వరకు మనం తెలుగు సినిమాలు చూస్తూ వచ్చాం. ఎలా ఉండకూడదు అన్నది ఫస్ట్ టైం మీరు బ్రదర్ ఆఫ్ బొమ్మాలిలో చూస్తారు. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ ఎంటర్టైన్మెంట్ అండి. అంటే ఇప్పటి వరకు నేను చాలా సినిమాలు చేశాను కానీ, బట్ ఎప్పుడు ఒక సిస్టర్ ఆన్ స్క్రీన్ ఒక హీరోయిన్ కార్తిక షీస్ డూయింగ్ ఎ సిస్టర్ అండి. అంటే నరేషే అల్లరిగా ఉంటే అసలు కార్తిక నాకంటే అల్లరి ఉండి, అంటే నన్ను నేనే అందరిని ఏడిపిస్తూ ఉంటాను, బట్ నన్ను ఏడిపించి క్యారెక్టర్ కార్తిక చేస్తుంది. అండ్ షీ హాస్ డన్ ఎక్స్ట్రాడినరీ వెల్. డాన్సులు కానీ ఉండి లేకపోతే, అంటే ఈ సినిమాలో హైలైట్ అంటే నాకు తెలిసి కార్తిక గురించి చెప్పాలి. ఎందుకంటే తను మా అందరికీ తెలుసు రాధగారు ఎంత మంచి డాన్సరు. ఒక ఈ సాంగ్లో ఫర్ ద ఫస్ట్ టైం, అంటే ఇప్పటి వరకు మనం చాలామంది హీరోల్ని లెగ్ మూమెంట్ చేయడం చూసాం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక తనే వచ్చి ఇనిషియేటివ్గా నేను చేస్తాను. ఎందుకంటే క్యారెక్టర్ అలా ఉంటుంది, ఒక చిన్న టామ్ బాయ్ ఒక మగరాయిడ్లా బిహేవ్ చేస్తుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆ అమ్మాయి లెగ్ మూమెంట్ చేసింది. అండ్ సుడిగాడుతో నాకు నాతో ట్యాక్ చేసిన మోనల్ ఈ సినిమాలో మళ్ళీ మేమిద్దరు కాంబినేషన్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాలో లీడింగ్ కమెడియన్స్ మొత్తం మన ఇండస్ట్రీలో ఉన్న బ్రహ్మానందం గారు కానీ ఉన్న అందరు కమెడియన్స్ అందరూ ఉన్నారు, ఎల్వి గారు, ఆలీ గారు మొత్తం. అండ్ విచిత్రం ఏంటంటే ఈ సినిమాలో, అంటే ఇప్పటి వరకు మన కెల్లీ డాజీ గారిని లేకపోతే అభిమన్యు సింగ్ అని చాలా వినయ్ గారిని వాళ్ళందరినీ చాలా విలన్స్గా చూసాం. అంటే సినిమాలో రక్త చరిత్రలో చూసాం, నా కెల్లీ డాజీ గారు చాలా సినిమాలో చూసాం. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళతోటి కామెడీ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది. సో కెల్లీ డాజీ గారు ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి, ఎందుకంటే ఆయన షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యి, నేను ఇప్పటి వరకు అసలు ఎప్పుడు జీవితంలో కామెడీ చేయలేదండి. సో హీ వాజ్ సో ఎక్సైటెడ్ అండి, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చిందని. సో మాకేంటంటే ఒక ఎప్పుడు అంత సీరియస్గా ఉన్నాం, అంటే ఒక విలన్ స్థాయిలో ఉండి ఒక చాలా సీరియస్గా లుక్ ఉన్న పర్సన్ని కామెడీ చేస్తే చాలా బాగుంటుందని నాకు మా డైరెక్టర్ గారికి అనిపించింది. అండ్ డెఫినెట్గా మాకు ఏదైతే అనిపించిందో స్క్రీన్ మీద చూసినప్పుడు మీకు అలాగే అనిపిస్తుంది. అండ్ శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ డైరెక్టర్ అండి ఈ సినిమాకి. అంటే దాదాపు 5 సాంగ్లు ఇప్పుడు 1 మంత్ అయింది మ్యూజిక్ ఆడియో రిలీజ్ అయింది. అండ్ అన్ని సెంటర్స్లో మంచి రివ్యూస్ వస్తున్నాయి ఆడియోకి. అండ్ సినిమా హ్యాస్ అ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్. అండ్ 7వ తారీఖున మీ ముందుకు వస్తుంది. సో మీరు అందరూ మా బ్రదర్ ఆఫ్ బొమ్మాలిని చూసి నన్ను మా టీంను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.